యావత్ భారతీయులు ఎంతగానో ఎదురు చూసిన భారీ బడ్జెట్ సైంటిఫిక్ చిత్రం రోబో 2.0 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాల తర్వాత రజనీకాంత్ నుంచి వచ్చిన భారీ చిత్రం కావడంతో ప్రేక్షకులు మొదటి ఆట నుంచే థియేటర్లకు ఎగబడ్డారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి ఓవర్సీస్ మార్కెట్లో కూడా రోబో సీక్వెల్ ప్రభంజనం సృష్టించింది. రజనీకాంత్ ఈ చిత్రంలో డాక్టర్ వసీకర్ చిట్టి పాత్రలో ఎప్పట్లానే అదరకొట్టే నటనతో ఆడియన్స్ ను ఉర్రూ తొలగించాడు. తొలిసారిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ దక్షిణాది సినిమాలో నటించడం మరో హైలైట్. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన పక్షిరాజు పాత్రకి ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ కందాల బామ ఆమె జాక్సన్ కూడా ఈ చిత్రంలో రోబోగా కనిపించడం ఆసక్తి కలిగించే అంశం. ఇక ఈ సినిమా చూసిన సామాన్య ప్రేక్షకులే కాదు, సినీ ప్రముఖులు సైతం ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా చూసేందుకు ఆగలేకపోతున్నానంటూ ఇప్పటికే తన స్పందన తెలియజేయగా, మరో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆల్రెడీ సినిమా చూసేశాడు. తలైవారు రజనీకాంత్ మాత్రమే ఈ రేంజ్ లో సునామీ సృష్టించడం సాధ్యం. హ్యాట్స్ ఆఫ్ టు శంకర్ సార్, మీ డైరెక్షన్ మాకు అద్భుతమైన అనుభవాన్ని అందించింది. సినిమా చరిత్రలు ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాను చూపించారంటూ హరీష్ శంకర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళు కొందరు నథింగ్ అంటున్నారు, నాకైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నోట మాట రాలేదు, సూపర్గా తీశారు అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ చిత్రాన్ని చూసిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య కూడా ట్వీట్ చేసింది, ఓ మై గాడ్ అంటూ సింగిల్ లైన్లో తన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. రోబో 2.0 చిత్రం ఇప్పటి వరకు ప్రపంచంలో మనం చూడనటువంటి అద్భుతాన్ని మన ముందుంచిందంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని అయితే రోబో 2.0 చిత్రాన్ని రిలీజ్ చేయనాడు చూడలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశాడు. గురువారం నాడు తన కొత్త చిత్రం షూటింగ్ జరుగుతుండటంతో లొకేషన్కి వెళ్ళక తప్పలేదట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు నాని. తలైవారు బాక్సాఫీస్కి, నేను షూటింగ్ స్పాట్కి అంటూ ట్వీట్ చేశాడు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.